स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। मनम इंतक मुंदु क्लास लो डिबेहकल अनसागर समीकरण गुरिंचि मनं चेप्पुकुन्नाम। ई रोजु कोलराश नियमं गुरिंचि चेप्तां। ई कोलराश नियमं अने दानि प्रकारं एंटंटे अनंत विलीनं वद्द एदैना ओक विद्युत विश्लेषण యొక్క తుల్యాంక వాహకత అనేది ఆ విద్యుత్ విశ్లేషణలో ఉన్నటువంటి క్యాటయాన్ మరియు ఆనయాన్ యొక్క తుల్యాంక వాహకతల మొత్తానికి సమానంగా ఉంటుంది। వన్స్ అగైన్ ఐ రిపీట్, కోల్రాష్ నియమం ప్రకారం ఏదైనా ఒక విద్యుత్ విశ్లేషణ యొక్క అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత అనేటువంటిది ఆ విద్యుత్ విశ్లేషణలో ఉన్నటువంటి క్యాటయాన్ మరియు ఆనయాన్ల యొక్క తుల్యాంక వాహకతల మొత్తానికి సమానంగా ఉంటుంది। ఇక్కడ AB అనేటువంటిది ఒక విద్యుత్ విశ్లేషణం అనుకుంటే లాంబ్డా ఇన్ఫినిటీ AB అనేటువంటిది మనం అనంత విలీనం వద్ద విద్యుత్ విశ్లేషణ యొక్క తుల్యాంక వాహకతగా తీసుకుంటాం। లాంబ్డా A+ అనేటువంటిది క్యాటయాన్ యొక్క తుల్యాంక వాహకత, లాంబ్డా B- అనేటువంటిది ఆనయాన్ యొక్క తుల్యాంక వాహకత। లాంబ్డా A+ అనేటువంటిది క్యాటయాన్ యొక్క తుల్యాంక వాహకత అనుకుందాం, లాంబ్డా B- అనేది ఆనయాన్ యొక్క తుల్యాంక వాహకత అనుకుందాం। అదే విధంగా లాంబ్డా ఇన్ఫినిటీ AB అనేది అనంత విలీనం వద్ద విద్యుత్ విశ్లేషణ యొక్క తుల్యాంక వాహకత అనుకుంటే కోల్రాష్ నియమం చెప్పినట్లుగా ఏమవుతుంది అంటే లాంబ్డా ఇన్ఫినిటీ AB ఇస్ ఈక్వల్ టు లాంబ్డా A ప్లస్ ప్లస్ లాంబ్డా B మైనస్। మనకి ఏంటంటే మొత్తం విద్యుత్ విశ్లేషణ యొక్క మొత్తం వాహకతలో ప్రతి అయాన్ కూడా కొంత అమౌంట్ ఆఫ్ కండక్టెన్స్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది। ప్రతి అయాన్ కూడా మొత్తం విద్యుత్ వాహకతలో కొంత భాగాన్ని సమకూరుస్తుందన్నమాట। ప్రతి అయాన్ కూడా క్యాటయాన్ కావండి ఆనయాన్ కానివ్వండి మొత్తం విద్యుత్ వాహకతలో కొంత భాగాన్ని ఈ అయాన్లు అనేటువంటివి సమకూరుస్తాయి। ఎలక్ట్రోలైట్లో ఒక విద్యుత్ విశ్లేషణలో ఒక అయాన్ సమకూర్చేటువంటి మొత్తం విద్యుత్ వాహకతలో ఒక అయాన్ సమకూర్చేటువంటి విద్యుత్ వాహకత అనేటువంటిది వేరే అయాన్ యొక్క స్వభావం మీద ఆధారపడకుండా ఉంటుంది। ఇక కోల్రాష్ నియమం యొక్క అనువర్తనాలు, కోల్రాష్ నియమాన్ని ఉపయోగించేటంటే బలహీన ఎలక్ట్రోలైట్ల యొక్క అయనీకరణ అవధిని లెక్కించవచ్చు। అయనీకరణ అవధి అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా అయనీకరణ అవధి అంటే ఏంటంటే ఆల్ఫాతో చూస్తారు। ఆల్ఫా అంటే ఏంటంటే అయాన్లుగా విఘటన చెందినటువంటి అణువుల సంఖ్య బై మొత్తం అణువుల సంఖ్య। దీన్నే ఇంకొక విధంగా కూడా రాయొచ్చు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ। ఇక్కడ లాంబ్డా వి అనేటువంటిది వి విలీనత వద్ద ఎలక్ట్రోలైట్ యొక్క లేదా విద్యుత్ విశ్లేషణ యొక్క తుల్యాంక వాహకత। అదేవిధంగా లాంబ్డా ఇన్ఫినిటీ అనేది అనంత విలీనం వద్ద విద్యుత్ విశ్లేషణ యొక్క తుల్యాంక వాహత। ఈ రెండింటి నిష్పత్తినే మనం ఏమని పిలవచ్చు అంటే ఆ విద్యుత్ విశ్లేషణ యొక్క అయనీకరణ అవధిగా చెప్పుకుంటాం। ఈ లాంబ్డా ఇన్ఫినిటీ అనేది మనం కోల్రాష్ నియమం నుంచి కనుక్కుంటాం, లాంబ్డా వి అనేటువంటిది ఆల్రెడీ మనకి ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం సో మనం కోల్రాష్ నియమం ద్వారా లాంబ్డా ఇన్ఫినిటీని తెలుసుకొని ఈ యొక్క ఈక్వేషన్లో ఆ విలువను ప్రతిక్షేపిస్తే మనం ఏం పొందొచ్చు అంటే బలహీనమైనటువంటి ఎలక్ట్రోలైట్ యొక్క అయనీకరణ అవధిని లెక్కించవచ్చు। రెండవ అనువర్తనం ఏంటంటే అల్ప ద్రావణీయత ఉన్నటువంటి లవణాల యొక్క ద్రావణీయత లబ్ధమును లెక్కించవచ్చు। కొన్ని అల్ప ద్రావణీయత లవణాలు ఉంటాయి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బేరియం సల్ఫేటు, అదేవిధంగా లెడ్ క్లోరైడు, సిల్వర్ క్లోరైడు, ఇవన్నీ కూడా ఏంటంటే అల్ప ద్రావణీయత ఉన్నటువంటి లవణాలు। ఇలాంటి లవణాల యొక్క ద్రావణీయత లబ్ధమును లెక్కించవచ్చు, ద్రావణీయత లబ్ధాన్ని కేఎస్పితో చూస్తారు।
ద్రావణీయతా లబ్ధాన్ని కేఎస్పితో చూస్తారు. ఈ కేఎస్పి ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఆ లవణం యొక్క తుల్య భారము ఇంటూ 1000 బై వి. ఇక్కడ వి అంటే ఏంటంటే ఆ ద్రావణం యొక్క ఘనపరిమాణము, ఆ ద్రావణం యొక్క ఘనపరిమాణం. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, నెక్స్ట్ అనువర్తనం ఏంటంటే బలమైన విద్యుత్ విశ్లేషాల తుల్యాంక వాహకతలు కనుక తెలిసినట్లయితే బలహీన విద్యుత్ విశ్లేషణ యొక్క తుల్యాంక వాహకతను లెక్కించవచ్చు. ఇక్కడ బలహీన విద్యుత్ వాహకత విద్యుత్ విశ్లేషం యొక్క విద్యుత్ విశ్లేష బలహీన విద్యుత్ విశ్లేషంలో ఉండేటువంటి అయాన్లు ఆ బలమైన విద్యుత్ విశ్లేషాల్లో ఉండాలన్నమాట. అంటే కొన్ని బలమైన విద్యుత్ విశ్లేషాల యొక్క తుల్యాంక వాహకతలు కనుక అనంత విలీనం వద్ద మనకు తెలిసినట్లయితే మరి బలహీన విద్యుత్ విశ్లేషం యొక్క తుల్యాంక వాహకతని మనం అనంత విలీనం వద్ద కనుక్కోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైడ్రోజన్ క్లోరైడు, సోడియం క్లోరైడు, సోడియం ఎస్టేట్, ఇవి బలమైన విద్యుత్ విశ్లేషాలు. వీటి యొక్క వాహకతలు కనుక మనం తెలిసినట్లు మనకు తెలిసినట్లయితే మన కోల్రాష్ నియమాన్ని కనుక అప్లై చేశాం. ఇప్పుడు లాంబ్డా CH3COONA ఇది సోడియం ఎస్టేట్ యొక్క తుల్యాంక వాత, లాంబ్డా HCl అనేటువంటిది ఏమో HCl యొక్క తుల్యాంక వాత, NaCl ఏమో లాంబ్డా NaCl ఏమో మరి సోడియం క్లోరైడ్ యొక్క తుల్యాంక వాత. ఈ సోడియం ఎస్టేట్ మరియు హైడ్రోజన్ క్లోరైడ్ యొక్క తుల్యాంక వాహకతలను కూడి దాంట్లో నుంచి సోడియం క్లోరైడ్ యొక్క తుల్యాంక వాహకతను తీసివేద్దాం. తీసివేస్తే మనకి కోల్రాష్ నియమం ప్రకారం లాంబ్డా CH3COONA అంటే ఏంటి, లాంబ్డా CH3CO- ప్లస్ లాంబ్డా NA ప్లస్. అదేవిధంగా కోల్రాష్ నియమం ప్రకారం లాంబ్డా HCl అంటే ఏంటి, లాంబ్డా H ప్లస్ లాంబ్డా Cl మైనస్ మైనస్. లాంబ్డా NaCl అంటే ఏంటి, లాంబ్డా NA ప్లస్ ప్లస్ లాంబ్డా Cl మైనస్. ఇక్కడ లాంబ్డా NA ప్లస్ ఈ లాంబ్డా NA ప్లస్ పోతుంది, అదేవిధంగా లాంబ్డా Cl మైనస్ లాంబ్డా Cl మైనస్ పోతుంది. ఎందుకంటే ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ, ఇది ప్లస్ వాల్యూ, ఇది మైనస్ వాల్యూ. మనం ఫైనల్గా మిగిలేదు ఏంటంటే లాంబ్డా CH3CO- ప్లస్ లాంబ్డా హెచ్ ప్లస్ లాంబ్డా హెచ్ ప్లస్. మన కోల్రాష్ నియమం ప్రకారం లాంబ్డా CH3CO- ప్లస్ లాంబ్డా హెచ్ ప్లస్ ఏమవుతుందంటే లాంబ్డా ఇన్ఫినిటీ CH3COH అవుతుంది. ఇక్కడ మనకి లాంబ్డా ఇన్ఫినిటీ CH3COH అంటే ఇది ఎస్టిక్ ఆమ్లం యొక్క అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత. కాబట్టి మనకి కొన్ని బలమైన విద్యుత్ విశ్లేషాల యొక్క అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకతలు కనుక మనకు తెలిసి ఉన్నట్లయితే మనం వాటికి కోల్రాష్ నియమాన్ని అప్లై చేసి తగు విధంగా మనం తీసివేతలు కూడికలు చేస్తే మనకి ఫైనల్గా ఏమొస్తుందంటే బలహీన విద్యుత్ విశ్లేషం యొక్క మరి బలహీన విద్యుత్ విశ్లేషం యొక్క అనంత విలీనం వద్ద దాని యొక్క తుల్యాంక వాహకతను మనం పొందుతాం. ఓకే, జాగ్రత్తగా వినండి తెలుగు మీడియం పిల్లలు, ఇది మీరు ఫైనల్ ఎగ్జామ్లో మీకు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి 2 or 3 times వినండి. ఓకే, ఆల్ ద బెస్ట్.